క్లిప్ బోర్డు మీద వేస్తాడు, స్క్రీన్ మీద వేస్తాడు. దయచేసి అందరూ గమనించండి. అతను ఏం చేస్తున్నాడు, బొమ్మ పెద్ద చేయన. అతడు ఏం చేస్తున్నాడో గమనించాలి మీరు. పరిపాలన బాగులేకపోతే మోడీ గారిని సరిదిద్దాలి, ప్రభుత్వాన్ని సరిదిద్దాలి. కానీ ఇతను వ్రేనందుకు నరికేసుకోవటం చెప్పండి. ఇది బుర్ర ఉన్నవాడు చేసే పన, బుర్ర లేనివాడు చేసే పన. జాగ్రత్తగా వినాలి. డాడీ మాటలంటే ప్రపంచంలో ఎవడు చెప్పని పాఠాలు. ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయంలో కూడా ఇలాంటి పాఠాలు నేర్పించరు. ఇతడు ఒక తప్పు చేస్తున్నాడు. తన చూపుడు రెన్ని, ఎందుకంటే ఓటేసిన తర్వాత మీ ఫింగర్ పెట్టమంటారు అక్కడ. ఆ ఫింగర్ మీద గీత గీస్తారు ఇలాగా, నువ్వు ఓటు వేసావని చెప్పుకుంటే పోదా చాలా రోజుల వరకు. మళ్ళీ దొంగోట్లు వేయకుండా దాని మీద గీత గీస్తారు. ఓటు వేసి గీత గీయించుకొని ఇంటికి వచ్చి మోడీ గారికి ఓటు వేయటం వల్ల బీజేపీ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు రావటం వల్ల మేమంతా అన్యాయం అయిపోయాం అని మాట్లాడుతూ ఇప్పుడు నరుక్కుంటాడు చూడండి. నరికేసుకున్నాడు వేరు. एक एक भाग तुम्हाला भेट म्हणून देणार आहे, ते बघा. तेस्तड वेणुमुक्का हे माझ्या शरीराचा एक भाग आपल्याला भेट म्हणून देतोय मोदी सरकार. बघा, घ्या. एक भाग నిజమా, ఏదైనా ఇదేనా మ్యాజిక్ అనుకుంటున్నారా? ఇలాంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎందరో మూర్ఖులు ఉన్నారు. ఫింగరే కట్ చేసుకున్నాడు, తలకాయ కట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కాళ్ళు కట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చేతులు కట్ చేసుకునేవాళ్ళు ఉన్నారు, నాలుగు కోసుకునేవాళ్ళు ఉన్నారు, మొత్తం బాడీనే చంపేసేవాళ్ళు ఉన్నారు. మరలా మనం నరికేసుకోవచ్చా? అతనికి ఆ చూపుడు రేను ఇచ్చింది ఎవరనుకుంటున్నారు? అమ్మ కాదు, నాన్న కాదు, జాగ్రత్తగా వినాలి. అమ్మ కాదు, నాన్న కాదు, వైద్య శాస్త్రం కాదు, దేవుడు. దేవుడండి. 139 కీర్తన. పదమూడవ వచనం అందరూ తీయండి. నూట ముప్పై తొమ్మిది కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా శరీరములో ఉన్న అంతరింద్రియాలన్నీ దేవుడా నువ్వే చేశావు. నా తల్లి గర్భమందు నువ్వు నన్ను నిర్మించావు దేవుడు.
నీ కళ్ళు, నీ ముక్కు, నీ చేతులు, చేతికి వేళ్ళు, కాళ్ళు, కాళ్ళకు వేళ్ళు. నువ్వు అమ్మ కడుపులో ఉన్నప్పుడు నిన్ను కన్న తండ్రి ఉన్నాడే, ఈ లోకానికి పంపించాడు ఒక ఆయన. ఆయన చేసాడవి, ఆయన చేసినవి నరికేసుకోవడానికి నువ్వెవరు? నువ్వు బుద్ధిహీనంగా వెళ్ళి ఓటు వేయడం ఎందుకు? ఆ అక్రమ పాలకుల మీద ఉన్న కోపంతో నీ అవయవాలను నువ్వు నరుక్కోవటం ఏంటి? తప్పు చేస్తున్నారా? ఎవరైనా చెప్తారండి ఈ పాఠాలు? ఎవరైనా చెప్తారా ఇలాంటి పాఠాలు? ఓ ప్రభువుని నమ్మేసుకోండి, ప్రభువుని నమ్మేసుకోండి, లేదు ప్రభువుని నమ్మేసుకోండి, నమ్మేయండి, అమ్మేయండి. మైకులు బద్దలైపోతాయి ప్రసంగాలకి, అల్లరి, న్యూసెన్స్, అర్థం అవ్వదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అందరూ తీయండి, 12వ అధ్యాయము 18వ వచనము. దేవుడు అవయవములలో ప్రతిదానిని నీ నెత్తి, నెత్తి మీద వెంట్రుకలు, నీ నొసలు, నీ ముక్కు, నీ కళ్ళు, నీ పళ్ళు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ కిడ్నీలు, నీ గుండె, బాహ్యేంద్రియాలు కానీ అంతరింద్రియాలు కానీ, నడినెత్తు నుండి పాదం వరకు నీకు వచ్చిన అవయవములన్నీ ఏమంటున్నాడు? దేవుడు అవయవములలో ప్రతిదానిని తన ఇష్ట ప్రకారము శరీరములో ఉంచెను. నీ ఇష్ట ప్రకారంగా కాదవి వచ్చినవి, వచ్చినవి పుట్టాక చూసుకున్నావు. తన గర్భం నుండి వచ్చిన బిడ్డకు చేతి వ్రేళ్ళు తల్లి ముద్దు పెట్టుకుంటుంది. వచ్చినవి చూసింది తల్లి, వచ్చినవి దేవుడు పెట్టినవి చూసింది. బయటకు వచ్చాక చెయ్యి ముద్దు పెట్టుకుంటుంది, కాలు ముద్దు పెట్టుకుంటుంది తల్లి. ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత బుద్ధిగా ఉన్నాయని. అవయవములలో దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఉంచడం గురించి చెప్పమంటారా? మీ మెదడులో నరాలు చిట్లిపోతాయి. దేవుడు ఉంచటం, అందుకే దేవుడు మానవ ఆకారాన్ని ఏమన్నాడు తెలుసా? నిర్మాణము అన్నాడు. తొందరగా కూర్చొని కుర్చీలు వేసుకొని తొందరగా
మీకు. ఆదికాండం ఆదికాండం రెండవ అధ్యాయం ఏడవచనం ఆదికాండం రెండో అధ్యాయం ఏడవచనం దేవుడైన యెహోవా నేలమంటితో దేవుడైన తండ్రి నేలమంటితో నరుని నిర్మించి నిర్మించి నిర్మాణం మానవ ఆకారం ఒక తాజ్ మహల్ కంటే బుర్జ్ ఖలీఫా కంటే చైనా వాల్ కంటే అతి పెద్ద నిర్మాణం. దీన్ని మనిషి అనేవాడు ఎవ్వడు చెయ్యలేడు. అది మీరు రాసుకోండి. మానవ దేహాన్ని మనిషి అనేవాడు ఈ భూమి మీద ఏ ఒక్కడు చెయ్యలేడు. చేత కాదు, అది దేవుడే చెయ్యాలి. ఇప్పుడు ఆ వేలు పోయింది, కట్ చేసుకున్నాడు. మరొక వేలు మొలిపించగలవా? మొక్క కాదు మొలిపించడానికి. అతికితే అదుగుతుంది. ఒకవేళ వెంటనే వాడు విదిన్ హాఫ్ అన్ అవర్లో హాస్పిటల్కి వెళ్ళి ఆ వేలు ముక్కను తగిలించి అతికితే అతుకుతుందేమో అన్నో 100% గ్యారంటీ లేదు. నిర్మాణం అంటారు దీన్ని. మానవుడు నిర్మించలేని, దేవుడే స్వయంగా నిర్మించిన మీ శరీరాలు, అందులో ఉన్నవన్నీ దేవుడు అవయవములలో ప్రతిదానిని తన ఇష్ట ప్రకారము శరీరములో ఉంచెను. తన ఇష్ట ప్రకారము, తన ఇష్ట ప్రకారము నీకు ఇచ్చాడు. వేళ్ళు, కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, కనిపించేవి, కనిపించనివి. నువ్వు నరికేస్తావా? నరికేసుకుంటావా? నువ్వు చేసావనుకో, నువ్వు పడగొట్టేసుకో. నువ్వేదైనా చేసావు అనుకో, దాన్ని చితగొట్టేసుకో. నువ్వెవరేమనరు. నువ్వు చెయ్యలేనిది, నీకు చేతగా అనేది నరికే అధికారం నీకు ఎవరిచ్చారు? దేవుని వాక్యం ఎక్కడ వినబడదు. ఇలాంటివి ఎవరు చెప్పడు ఎక్కడ? ఏ చర్చిల్లో చెప్పడు, ఏ బడుల్లో చెప్పడు, ఏ విశ్వవిద్యాలయాల్లో చెప్పడు. మీరు వచ్చింది గుడికి కాదు, విద్యాలయానికి. మీరు వచ్చింది విద్యాలయానికి. ఈ అవయవాలు పెట్టడానికి దేవుడు ఏమన్నాడు? దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచాను. మొదటి కొరింది 12:18. మొదటి కొరింది 12:18. చిటికిన వేలే కదా, బొటన వేలే కదా, చూపుడు వేలే కదా, నాకు 10,000 ఉన్నాయి, ఒక 1,000 పోతే పర్వాలేదు అనుకుంటున్నావు? ఒకవేళ నువ్వునేవేనా? అందులో ఏది పోయినా నువ్వు ఏవి పట్టుకోలేవు. ఒక్కసారి నీ బుర్ర ఉపయోగించుకో. ఒక్కసారి నీ బుర్ర ఉపయోగించు. అందులో ఏది పోయినా నువ్వు దేనిని పట్టుకోలేవు. చాలా ఇబ్బంది పడతావు.
దేవుడు తన జ్ఞానానుసారంగా మనకు అవయవ నిర్మాణం చేస్తే నీ ఇష్టం వచ్చినట్టుగా నరికేసుకుంటావా? నువ్వు తప్పు చేసి నువ్వు నరుక్కోవడమేంటి ఆయన ఇచ్చిన దేహాన్ని? ఓటెందుకు వెళ్ళి వేసేసావు? వెళ్ళి నోటిచ్చాడనైనా నోటు అందుకోవడానికి వేళ్ళు ఉంటాయి. భర్త చెప్తాడు ఈవేళ ఓట్లోళ్ళు వస్తారు మనకు డబ్బులు ఇస్తారు మనిషికి 20,000 జాగ్రత్తగా మనం 5 గ్రామే 5 ఓట్లు 5 20,000 10,000 జాగ్రత్తగా ఉంచమని చెప్తాడు. ఆహా అందుకోవడానికి వేళ్ళు. డబ్బులు కట్టలకు ఆశపడి ఓట్లు వేసి అక్రమదారుల్ని గెలిపించి అన్యాయం అయిపోతూ నువ్వు నరుక్కుంటావేంటయ్యా బుద్ధిహీనుడా? నువ్వు చస్తానంటావేంటయ్యా? నీ దేహము దేవుడిచ్చింది, అది నిర్మాణం. అది ఇంకో గమ్మత చెప్పమంటారా? మీకు ఒక గమ్మత చెప్తాను. ముప్పై ఏళ్ల క్రితం చెప్పాను ఇది. తండ్రి నుంచి ఎన్నోసార్లు చెప్తాను, శుక్రకణం వెళుతుంది తల్లిలోకి, ఒకటేనండి కణం. తల్లి దగ్గర ఒకటే అండ ఉంటుందండి. ఆమె దగ్గర ఏమి పెద్ద ఓవర్ స్టాక్ అయిపోయి అండాలు ఉండవు. ఇరవై కోట్ల నుంచి 30 కోట్ల వరకు శుక్రకణాలు వెళతాయండి తల్లిలోకి, పురుషుల్లో నుండి. 20 కోట్ల నుంచి 30 కోట్లు లేదంటే 50 కోట్లు వెళ్ళిపోతాయండి లోపలికి. వెళ్ళిపోయినవన్నిటికీ తల్లిలో ఉన్న ఒకే ఒక అండం ఛాన్స్ ఇవ్వదండి, ఛాన్స్ ఇవ్వదు. రన్నింగ్ రేస్ ఉంటుంది అనుకోండి, కొన్ని 100 మంది పరిగెడతారు, అందరూ ఫస్ట్ వచ్చేస్తారా? రారు. ఒకే ఒక కణం వెళ్తుంది ముందు, అన్నిటికంటే ముందు. అలా వెళ్ళేది దేవుడు నడిపించేది. అక్కడ వస్తాడు దేవుడు. ఏ కణం తల్లి అండంతో కలవాలో దేవుడు నిర్ణయిస్తాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటాడు బైబిల్లో. 139 కీర్తన 13 139 కీర్తన 13 నా అంతరింద్రియాలు నువ్వు కలుగ చేశావు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించావు నువ్వు. అది అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అందరూ కూడా మీతో పాటు వచ్చిన కోట్లాది శుక్రకణాలు నేలరాలిపోతే నిన్ను మాత్రమే నీ తల్లి అండంతో కలిపాడు దేవుడు. దేవుడు చెప్పిన మాటలు ఇవి, లోక వైద్య శాస్త్రం చెప్పిన మాటలు కాదు ఇది. ఇది సకల శాస్త్రాలను అధిగమించింది బైబిల్. శాస్త్రాలు కాదు, తర్వాత చెప్పే శాస్త్రాలు చూసిన తర్వాత. దేవుడు చెప్పాడు నువ్వు చూడకముందు, ప్రపంచం కళ్ళు విప్పకముందు.
అప్పుడు పిండం బాగా వినాలి. అక్కడి నుంచి గుండ్రముగా ఉన్న ఒకటి రెండు గుండ్రాలు అవుతాయి, రెండు రెండుగా విడిపోతాయి. రెండుగా విడిపోయినవి నాలుగుగా విడిపోతాయి, నాలుగుగా విడిపోయినవి ఎనిమిదిగా విడిపోతాయి, ఎనిమిది పదహారు, పదహారు ముప్పై రెండు, ముప్పై రెండు అరవై నాలుగు ఇలా విడిపోతుంటాయి. ఫలదీకరణ తల్లికి తెలీదు, తండ్రికి తెలీదు. కోట్ల కణాలుగా విడిపోతాయి, కోట్లు. తల్లి గర్భంలో కోట్లు కణాలుగా విడిపోతాయి అవన్నీ. ఇక్కడ ఒక ప్రశ్న బాగా వినాలి, బుర్ర దగ్గర పెట్టుకొని వినండి, బుర్రలో ఏదో పెట్టుకోకండి. ఇది విననివ్వదు దెయ్యం మిమ్మల్ని. ఈ కోట్ల కణాలు శరీరంగా ఏర్పడడానికి ప్రయత్నం చేస్తుంటాయి. శరీరంగా తల్లి గర్భంలో శరీరంగా ఏర్పడడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అలా ప్రయత్నించటంలో కొన్ని కణాలు తలకాయలా మారుతుంటాయి, కొన్ని కణాలు చేతులుగా మారుతుంటాయి, కొన్ని కణాలు కాళ్ళుగా మారుతుంటాయి, కొన్ని కణాలు వేళ్ళగా మారుతుంటాయి. వేళ్ళు నా ఐదు వేలు మీరు చూస్తున్నారు, ఈ ఐదు వేళ్ళు ఒక్కలా ఉన్నాయా చెప్పండి ఒక్కసారి మీరు. ఐదు వేళ్ళు ఐదు రకాలుగా కనబడుతున్నాయి, ఐదు సైజుల్లో కనబడుతున్నాయి. బుర్రకెక్కించుకోవాలి. ఈ విషయం ప్రపంచ శాస్త్రవేత్తలకు కూడా తెలీదు. ఈ విషయం ప్రపంచ శాస్త్రవేత్తలకు కూడా తెలీదు. ఒకవేళ మీరు ఏమైనా పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర పనిచేస్తే వాళ్ళకి తెలిసేమో అడగండి, వాళ్ళకు కూడా తెలీదు. బొటనవ్రేలు అంటారు దీన్ని, దీన్ని బొటనవ్రేలు పేరు పెట్టారు. ఇది చూపుడు వేలు, అదే కట్ చేసుకున్నాడు. ఇది చూపుడు వేలు, ఇది మధ్య వేలు, ఇది ఉంగరపు వేలు, ఇది చిటికిన వేలు. ఐదు పేర్లు. ఈ కోట్లగా విడిపోయిన కణాలకి వాటిలో నేను చిటికిన వేలుగా మారాలని ఎలా తెలుసు? నేను బొటన వ్రేలుగా మారాలని ఎలా తెలుసు? నేను చూపుడు వ్రేలుగా మారాలని ఎలా తెలుసు? వాటికి ఎలా తెలుసు? తల్లి గర్భాన్ని చూస్తుంటే ఆ కణాలన్నీ కూడా అలాగ అవయవాలుగా ఏర్పడిపోతూ ఉంటాయి. ఇది దేవుడు చేసిన పని. నువ్వు మీ డాక్టరు మీ పొరటాల వార్డు నర్సు చేసిన పని కాదు. ప్రపంచంలో ఏ ఒక్కడూ చెయ్యనిది ఇది, దేవుడు ఒక్కడే చేసినది ఇది. అలాగే కళ్ళుగా మారాలని కొన్నిళ్ళు పోతాయి, చెవులుగా మారాలని కొన్ని విడిపోతాయి, బ్రెయిన్గా మారాలని కొన్ని విడిపోతాయి, గుండెగా మారాలని కొన్ని వెళ్ళిపోతాయి, కిడ్నీలుగా మారాలని కొన్ని వెళ్ళిపోతాయి, ఊపిరితిత్తులుగా మారాలని కొన్ని వెళ్ళిపోతాయి, ఎముకలుగా మారాలని మరికొన్ని తయారవుతాయి, ఎముకల్ని కప్పడానికి నరాలుగా మారాలని కొన్ని మారిపోతాయి, ఆ నరాలను కప్పడానికి చర్మంగా మారాలని కొన్ని తయారవుతాయి. అప్పుడు నీ ఆకారం వస్తుంది.
యోబు గ్రంథం తీయండి, రాసుకోండి. ఇంటికి వెళ్ళి 100 సార్లు చదవండి ఒక్కొక్కటి, అంతే. అంతవరకు మీకు బుద్ధి రాదు. మీరు ఎలాగా బైబిల్ చదవరో నాకు తెలుసు. కనీసం కఠినంగా మాట్లాడితేనే మీ హృదయం కరుగుతుందన్న ఆశ. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనము నుండి 9, 10 వచనాలు అందరూ తీయండి. బైబిల్ లేనోళ్ళు అలా దిష్టిబొమ్మల్లా కూర్చోకుండా పక్కనున్న బైబిల్ ఏదైనా ఉందగల వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి. ఇక్కడ మీ బైబిల్ దారు సిగరెట్ పెట్టి మాత్రం జోబీలో ఉంటుంది, మనీ పర్స్ జోబీలో ఉంటుంది, ఏటీఎం కార్డు జోబీలో ఉంటుంది. ఇలాంటివి ఉండవు మన దగ్గర. బైబిల్ ఉండదు. మత గ్రంథం ఈ ఎవడరా అన్నది ఇది మత గ్రంథం అని. మత పిచ్చోడు అంటాడు ఇది మత గ్రంథం అని. మత పిచ్చోడు అన్నమాట అది. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం నుండి నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి. అది నీ హస్తములు దేవుడా, నీ చేతులు ఉన్నాయే, నీ చేతులు అవయవ నిర్మాణము చేసినవి. నన్ను రూపించి నీ హస్తం నాకు అవయవ నిర్మాణం చేశాయి, నన్ను రూపించాయి, ఒక రూపాన్ని ఇచ్చాయి, నాకు ఒక రూపాన్ని ఇచ్చాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. శరీర నిర్మాణంలో పెద్ద తోక వచ్చింది అనుకో, నీకు తోకతో పుట్టావు అనుకో, అప్పుడేమంటారు? ఎలక పుట్టేసిందంటావా, ఆవు పుట్టేసిందంటావా, పందిపిల్ల పుట్టేసిందంటావా? ఎంత చక్కగా అవయవ నిర్మాణం జరుగుతుందో చూసావా? కన్ను నొసల మీద వచ్చింది అనుకోండి, ఇటు అటు లేకుండా. చాలామందిని చూసుంటారు మీరు. అవయవ నిర్మాణములో అక్రమాలు ఇవి. కల్తీ చేస్తున్నారు, రాంగ్ మెడిసిన్స్ వాడుతున్నారు, రాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కళ్ళు వెనక్కి వచ్చేసాయి అనుకోండి, ఏ కళ్ళు ఇక్కడికే రావాలా, ఆ మధ్యన ముక్కు ఉండాలా, దాని కింద నోరు ఉండాలా? మీరు ఆలోచించండి ఒకసారి, ఊహించుకోండి. ఈ కణ విభజన జరుగుతున్న కాలంలో ఇవన్నీ ఎలా వచ్చాయి? ఏమంటున్నాడు? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి తండ్రి, నన్ను రూపించాయి తండ్రి. జిగటమన్నుగానున్న నేల మంటితో మన్ను తీసావు కదా, ఆ జిగటమన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించావు. ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి. మరచెంబులు అయితే మరచెంబాకారం వస్తుంది, ప్లేట్లో పోస్తే ప్లేట్ ఆకారం వచ్చేస్తాయి, పాలు ఎగిరిపోతాయండి. నన్ను పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతో, చర్మముతోనూ దాని లోపల మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించి బిగించావు. నరాలు లేకపోతే మెడకాయలు తప్పనేది నిలబడిపోతురా. నరాలకు ఎంత బలమో తెలుసు కదా మీకు. నా తల ఎలాగా తెప్ప ఉంటే అలా తిరుగు తిరుగుతుంది. నిలబెడతాను, పడుకోబెడతాను, మెడ ఏలబడిపోతుంది అనుకో. నరాలతో సరిగా సంధించలేదు.
ముద్దెట్టేస్తావు పిల్ల పుట్టగానే ముద్దు 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 ము 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 అని. నువ్వేటి ఇవన్నీ ఇచ్చినట్టు, నువ్వు ఇవన్నీ తయారు చేసేసి నీ కడుపులో నువ్వేదో చేసేసుకున్నట్టు. నువ్వు చేసేది ఏమీ లేదు, మొయ్యటమే. మగవాడు చేసేది ఏముంది? నేను గర్భవతి చేయటం. గొప్ప కార్యాలు రెండును గొప్ప కష్టపడిపోతారు మగాళ్ళు. బిడ్డను కనడానికి తల్లిని గర్భవతి చేసేది మగవాడు, ఆ బిడ్డ పుట్టటానికి ముందు నవమాసాలు మోసేది కన్న తల్లి. వీళ్ళిద్దరూ ఇది అప్ప ఏమి చేయరు, ఏమి రాదు కోడలకి. లేదండి నేను చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తానండి మా ఆవిడతో ఏమని అంటావా? నీ మొహం, నీ మొహం చేస్తావు నువ్వు. నీకు ఒకటి తప్ప ఏమీ రాదు, అన్నీ చేసేది దేవుడే. అర్థమైందండి లేదా? అన్నీ చేసేది దేవుడే. మీరు వచ్చింది విశ్వవిద్యాలయానికి, గుడికి కాదు. గుడి వేరు, ప్రసంగాలు చేస్తారు వాళ్ళు. మీ చెవులు పగిలిపోయినట్టు, మీ గొంతులు అరిగిపోయినట్టు, పెద్ద పెద్ద కేకలు, పెద్ద పెద్ద గొడవ, స్టాండ్ నిలబడి పడుకుందాం, ఏం కూర్చొని పడకూడదా? సేట్ మోకాళ్ళయ్యండి, ప్రార్థన చేసుకుందాం, ఏం కూర్చొని చేయకూడదా? ఏంటయ్యా ఈ డిసిప్లిన్? ఈ డ్రిల్ చేయిస్తున్నావా మాకు పోలీస్ మైదానంలో? సిట్ స్టాండ్, సిట్ స్టాండ్, సిట్ స్టాండ్, డెస్పస్ గుడి అయిపోయింది తెలుపండి. అదే కదండి గుడుల్లో జరుగుతున్నది. మీరు అదృష్టవంతులర్రా. దేవుడు మిమ్మల్ని తన విశ్వవిద్యాలయానికి తీసుకొచ్చాడు ఏవి నేర్చుకోవాలో అవి నేర్పించటానికి. ఏమంటున్నాడు యోబు? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి, నన్ను నిర్మించాయి, నన్ను రూపించాయి, జిగటమన్నుగాను నన్ను నీవు నిర్మించావు. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టావు, చర్మంతో కప్పావు, మాంసంతో కప్పావు, నరములతో బిగించావు, ఎముకలతో నరములతో. గూడు, గూడు ఉంది కదండి, మీదన ఒక చిన్న కొబ్బరి బొండం అలాంటి తలకాయ, దానికి వెన్నుపూస నుంచి అలాగా తలకాయ వెనక భాగం నుంచి అది అలాగా కింద వరకు వచ్చేస్తుంది నీ కడుపు కింద వరకును. పుల్ల, ఈ పుల్లకి డెప్పెట్టాడు పైన. ఈ సెంటర్ నుంచి వచ్చిన దానికి మధ్యలో ఒక జంక్షన్ బాక్స్ పెట్టాడు కిందనే. ఇట్టిన చొక్కాలు వెళ్ళిపోద్ది, అట్టిన చొక్కాలు ఎముకలు. అలాగే ఈ జంక్షన్ బాక్స్ ఉంది ఇక్కడ. నా భుజబలం అంటావు చూసావా? అది ఎక్స్రే తీస్తే నీ అందంగా కనబడిపోద్ది మాకు. మేమే చూసి జడుచుకుంటాం మన ఎక్స్రేని. మాంసంతో కప్పాడు, నరములతో బిగించాడు, చర్మంతో కప్పాడు. ఓ అద్దం ముందుకొచ్చి కొడతావు మేకప్, ఐబ్రోస్ దిద్దుతో. దేవుడిచ్చిన ఐబ్రోస్ పొరపాటు చేశాడని దేవుడు పాప ఐబ్రోస్ సరిగ్గా ఇవ్వలేదు నీకు. అందుకేం చేస్తావు? మొత్తం అంతా గీసేస్తావు. అప్పుడు కళాకారుడు దిద్దినట్టుగా దిద్దుకుంటావు. ఆహా, ఎవరడిగారు నేను నీ ఐబ్రోస్ ఇలాగొంచవని? దేవుడిచ్చిన నచ్చవా నీకు? చేయి తీసేసుకో. ఎందుకు చేయి? ఒక చేయి చాలు కదా, ఒక చేయి తీసి పడే అద్దెయ్యు.
మళ్ళా చేతి గోళ్ళు అబో, వాటి డిజైన్ వేరు, వాటి కలర్ కాంబినేషన్ వేరు. ఎంత అలంకరణ! దేవుడిచ్చిన దేహాన్ని గంటల గంటలు అద్దం ముందు నిలబడి అటు ఇటు యాంగిల్స్లో పెట్టి అమ్మయ్యా అని సాటిస్ఫై అయ్యి గుమ్మం దాటుకొని నువ్వు ఎలా ఉన్నావో అద్దంలో చూసుకున్నావు మర్చిపోతావు మళ్ళీ గుమ్మం దాటుగానే నేను ఇలా ఉన్నానని. దేవుడు ఈ దేహాన్ని ఇచ్చింది తన ఇష్ట ప్రకారం. ఇందా చదువుకున్నారు, తన ఇష్ట ప్రకారం అంటే తన పని చేయటానికి. అది మీకు అర్థమైందా? మీ ఇష్టం వచ్చినట్టు చీర కట్టుకుంటారా, ఎవరిష్టం వచ్చినట్టు కట్టుకుంటారా? మీరు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటారా, ఎవరిష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటారా? మీరు ఇష్టం వచ్చినట్టు తింటారా, ఎవరిష్టం వచ్చినట్టు తింటారా? ప్రతిదానికి మీ ఇష్టం ఉన్నప్పుడు దేవుని ఇష్ట ప్రకారం కలిగిన ఈ శరీరాన్ని దేవుని ఇష్టానికి ఏమైనా వాడుతున్నారా? దేవుని ఇష్టానికి వాడతారా? యిర్మీయా గ్రంథం 1:4 యిర్మీయా గ్రంథం 1:4 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిస్తుంది. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే. ఇక్కడ వినండరా జాగ్రత్తగా, ఇంకా ముందుకెళ్ళిపోయాడు దేవుడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే దేవుడు అంటున్నాడు. యిర్మీయా, పౌలు, యోసేపు, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. నీ తల్లి గర్భంలో నిన్ను ఇలాగూ రూపించాలని ముందు నేను మాస్టర్ ప్లాన్ వేసుకున్నాను. అంటే అద్దం ముందు నిలబడే మీ రూపం దేవుడు మాస్టర్ ప్లాన్. అది నువ్వు ఇలా ఉండాలి అని గర్భములో నిన్ను నేను రూపింపక మునుపే నిన్నెరిగితిని. నిన్ను ఎరిగాను గనుక నీ తల్లి గర్భంలో అలాగూ చేశాను. అలాగు చేశాను గనుక నా ఇష్ట ప్రకారముగా నువ్వు జీవించాలి. జీవిస్తావా? ఏముందలండి, ప్రసంగం అయిపోద్ది, ఇంటికి వెళ్ళిపోతాం, మర్చిపోతాం. వచ్చే వారం 11 పెద్ద గేట్లో పడి లోపలికి వచ్చి కుర్చీలా కూర్చుంటాం, అయిపోయింది. బజార్కి వెళ్ళి వచ్చినట్టే కదా. దేవుని పిల్లలరా, ఆపేస్తాను, ఎక్కువైపోయింది నీకు డోసు. ఇది పెద్ద పెద్ద శాస్త్రవేత్తలను కూర్చోబెట్టి చెప్పాలి పాఠాలు. నాసా వాళ్ళని, ఇస్రో వాళ్ళని, చంద్రమండలం మీద దిగిందని సంతోషపడిపోతున్నారు. భూమి మీద నువ్వు దిగినందుకు, చంద్రమండలం మీద దిగిన చంద్రయాన 3 కానీ, చైనా వాళ్ళు ప్రయోగించిన లేదంటే రష్యా వాళ్ళు ప్రయోగించింది చంద్రమండలం మీద కూలిపోయింది. దీంతోపాటు అది వదిలేరు. పోటీ అక్కడికి వెళ్ళేది పడిపోయింది, ఇది వెళ్ళి దిగింది. దిగితే సంతోషిస్తావా, పడిపోతే సంతోషిస్తావా? దిగింది కనుక ఇండియన్స్ పండగ చేసుకుంటున్నారు. ఓకేనా? మరి మీరు భూమి మీద దించాడు దేవుడు మిమ్మల్ని, పడిపోయారా, పనిచేస్తారా? చంద్రమండలం మీద దిగింది, ఫోటోలు పంపడం మానేసింది అనుకోండి, బెంగెట్టేసుకుంటారు ఇస్రో వాళ్ళందరూ.
ఎందుకంటే చైనా వాడితో రష్యా వాడితో ఒకటికి పడిపోయింది కదా. 90 ఏళ్ళట ఆ రష్యా దాన్ని తయారు చేసిన వాడు, వాడు హాస్పిటల్ పాలైపోయాడు. 90 ఏళ్ళు అది పడిపోయిందని, అక్కడ అది పడిపోయిందని నువ్వు పడిపోతావేటి. ఇక్కడ నువ్వు ఆల్రెడీ దిగి పడిపోయి 90 ఏళ్ళు వేస్ట్ చేసావు భూమి మీద. నువ్వు ల్యాండ్ అయ్యావు భూమి మీద ఎప్పుడు? నవంబర్ 20, 1949 నేను ల్యాండ్ అయ్యాను. దట్ ఈజ్ మై బర్త్డే. మరి మీరు ఎప్పుడు ల్యాండ్ అయ్యారు? మీ అందరికీ బర్త్డేలు ఉన్నాయి. ఆ తర్వాత ల్యాండ్ అయింది డిస్మాంటిల్ అయిపోద్ది. ఎంతో కాలం పనిచేయదు కదా. చంద్రయాన్ ఎంతో కాలం ఉండదు, కొంతకాలం తర్వాత పనిచేయడం మానేస్తుంది. అలాగ నువ్వు కూడా ల్యాండ్ అయ్యావు కదా, నువ్వు కూడా పనిచేయడం మానేస్తావు. టప్పన పడిపోతావు వెనక్కి. చంద్రయాన్ అయితే తిరిగి రాదు, కానీ దేవుడు ల్యాండ్ భూమి మీద నిన్ను దించిన తర్వాత నిన్ను తీసుకువెళ్తాడు. చంద్రయాన్ని ఎవరేం అడగరు, నిన్ను దేవుడు అడుగుతాడు. ఇంత కష్టపడి నిన్ను చేసి అక్కడికి పంపితే ఏం చేసావు బిడ్డ? ఏం చేశాను, బడికి వెళ్ళాను, మున్సిపాలిటీ బడికి, తర్వాత హై స్కూల్లో చేరాను, తర్వాత కాలేజీలో చేరాను, తర్వాత యూనివర్సిటీలో చేరాను, తర్వాత ఉద్యోగం సంపాదించుకున్నాను, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాను, ఆ తర్వాత నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు, ఆ తర్వాత ఆడబడిలో చేశాను, ఆ తర్వాత వాళ్ళని గొప్ప చదువులు చదివించాను, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాను, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాను, ఈలోగా నా టైం అయిపోయింది వస్తాను. ఎక్కడికి? జెండా వందనం చేస్తున్నావు ఎక్కడికి? అక్కడికి వెళ్ళి చెప్పాలి. ఇదంతా చెప్పావనుకో, ఒరే చిట్టి కన్నా చిట్టి తల్లి, మిమ్మల్ని నేను అక్కడికి పంపించింది నా పని చేయటానికి, మీ పనులు చేసుకోవటానికి కాదు. నా పని మీద ఏమని ఉంటున్నారా మీరు? ఏదో ఈ వేళ ఏదో దయదలిచారు ఆదివారం మీకు సెలవు కనుక, బడులు సెలవు, ఆఫీసు సెలవు, దుకాణాలు సెలవు, అందుకే కొంచెం చిన్న దయ దేవుడి మీద చూపించి అలా వచ్చారు. అది కూడా ఆలస్యంగా 1 గంట. ఇదిగో ఇప్పుడు వెళ్ళిపోతారు, 1 హాఫ్ అన్ అవర్ రావు, మరి రారు నెక్స్ట్ సండే. ఇది మీకు న్యాయమా చెప్పండి? ఇది మీకు న్యాయమా? కన్న వాళ్ళని ఉసురు పెడితే ఆ ఉసురు మీకు తగులుతుంది, అది నిజమైతే. కన్నవాళ్ళని మీరు ఉసురు పెడితే ఆ ఉసురు మీకు తగులుతుంది, ఇది నిజమైతే. కన్న దేవుణ్ణి మీరు ఉసురు పెడుతున్నారు చూశారు, అది మీకు తగలక తప్పదు, అది మీ చావు మరుక్షణం ఆరంభమవుతుంది. ఓకేనా? అందరికీ సెలవు.